తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగిలేటి ఇంట్లో పెళ్లి సందడితో ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక డెస్టినేషన్ వెడ్డింగ్ అరబ్ దేశం బహ్రెయిన్లో జరిగిన విషయం తెలిసిందే. వివాహ రిసెప్షన్ సొంతూరు నారాయణపురంలో అట్టహాసంగా వేసిన సినిమా సెట్టింగ్ల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా జనం తరలివచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం వండించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేందర్ నారాయణపురం నుంచి అందిస్తారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా నారాయణపురంలో ఒక కోలాహల వాతావరణం మధ్య ఉన్నాం. ఇక్కడ ఒక అంగరంగ వైభవంగా జరుగుతున్న ఒక వేడుక వద్ద ఉన్నాం. ఆ వేడుక ఏంటంటే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు తెలియని వారు ఉండరు. ఆయన ఎప్పుడూ చుట్టూ జనం మధ్యలో మనం అని నినాదంతో తన చుట్టూ జన సమూహంతో వారి మధ్యనే వారితోటే సీనియర్ నన్ను ముద్దుగా పిలిపించుకునే ఒక నేతగా ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే చాలు, అది ఈ జిల్లాకు మొత్తం ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా గతంలో జరిగిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయన కూతురు వివాహ వేడుక కూడా ఇదే సందర్భంలో వేడుకగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్ వేడుకను కూడా ఈరోజు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఉన్న పొంగిలేటి స్వగ్రామంలో భారీ ఎత్తున సెట్టింగ్ వేసి నిర్వహిస్తున్న తీరు ఇక్కడ ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటుంది. పొంగిలేటి ఇంట వివాహ వేడుక అంటే తమ ఇంటి వేడుకగా భావించి జిల్లా నలుమూల నుంచి కూడా వేలాది మంది జనం తరలిరావడంతో ఖమ్మం జిల్లా నారాయణపురం ఇప్పుడు మేడారాన్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట జరుగుతున్న వివాహ వేడుక ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఎక్కడా కనిపించని విధంగా భారీ ఎత్తున బాహుబలి తరహా సెట్టింగ్స్తో నిర్వహించిన వేదిక నలుమూలలా ఏర్పాటు చేసిన ఫౌంటైన్ల వేదికలతోటి ఇక్కడ ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కరిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రిగా అయిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆయన కుటుంబ వేడుకని ఇక్కడ భారీ ఎత్తున నిర్వహిస్తుండటంతో ఖమ్మం జిల్లా నలుమూల నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొంగిలేటి అభిమానులంతా కూడా భారీగా తరలివచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ ఫౌంటైన్లు జలపాతాల సెట్టింగ్లతో నిర్వహిస్తున్న ఈ వేదికను చూసేందుకే భారీ ఎత్తున జన ప్రవాహం తరలివడం, ఒకవైపు పొంగిలేటి అభిమానులు, మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది విఐపీలు కూడా ఈరోజు ఈ వివాహ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో వివాహ వేడుక అంటేనే తమ కుటుంబ వేడుకగా భావించి వేలాదిగా ఇక్కడ జనప్రవాహం తరలిరావడంతో వారందరికీ కూడా ఇక్కడ ఆత్మీయ ఆతిథ్యాన్ని కూడా అందిస్తున్నారు. దాదాపు 50 రకాల వంటకాలతో ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనం కూడా ఇక్కడికి వస్తున్న వారిని అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా రుచికరంగా ఉండటంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేస్తే బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు రాష్ట్ర మంత్రిగానే కాకుండా ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా ఆదరణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంట జరుగుతున్న వేడుకని ప్రతి ఒక్కరు కూడా కనులారా వీక్షించేందుకు భారీగా తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ తెలంగాణ మరి సీనియర్ మంత్రివర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు ప్రసాద్ రెడ్డి గారి మరి కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమం మరి ఖమ్మం జిల్లాలోని కల్లూరు ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఇక్కడ చాలామంది అంటే మా ఖమ్మం నుంచి కానీ చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా పొంగిరెడ్డి అభిమానులు ఇక్కడ రావడం జరిగింది. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా వాళ్ళకి ఒక పండగలాగా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. మరి ఖమ్మం కావచ్చు, ఇటు తిరువురులు కావచ్చు, ఇటు భద్రాచల నుంచి కూడా నేను అడిగితే కూడా చాలామంది రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. మరి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వచ్చినటువంటి అతిథులకు అందరూ కూడా రుచికరమైన భోజనాలు, శుచికరమైన భోజనాలు కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మరి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు చేసే ఏర్పాట్లు కూడా మరి మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని చేశారు. మరి అందరూ కూడా అతిథులు మరి వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి
వారి అబ్బాయిని వాళ్ళ కోడలు గారిని మరి దీవించవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సెట్టింగ్స్ ఏంటంటే సెట్టింగ్ కూడా కనివినీరు గల సినిమా సెట్టింగ్ లాగానే రకంగా చూస్తుంటే ఆ మొత్తం కొండల నుంచి నీళ్లు పడుతున్నట్టు, మళ్ళీ ఇటేమో మొత్తం వాటర్ ఫౌంటైన్ అంటే న్యాచురల్ ఎప్పటి నుంచో ఉన్నట్టుగా ఇవే అసలు చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఇక్కడ టెంట్లు కానీ గుడారాలు కూడా డిఫరెంట్ గుడారాలు మరి రకరకాల ఏర్పాట్లతోటి కనువిందుగా ఒక ఒక సినిమా సెట్టింగ్ లాగా ఒక పండగ వాతావరణం లాగా కూడా క్రియేట్ చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.